భారీ శుభవార్త, ట్రెజరీ శాఖ ఆర్థిక శాఖ నిర్ణయం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్ దగ్గరికి వెళ్దాం. ఉద్యోగస్తుల జీతాలకు సంబంధించి అందరి జీతాలు అని చెప్పి మెయిన్ టైటిల్ చూడొచ్చు. పింఛన్దారులకు కష్టాలే, మళ్ళీ ఢిల్లీకి బుగ్గన రావద్దంటూ. సో ముఖ్యంగా మనకి ట్రెజరీ శాఖ ఉద్యోగస్తులకు సంబంధించి ఆర్థిక శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద మనకి ఇక్కడ ప్రతిపాదన అయితే చేసింది. సో ఎక్కువ మొత్తంలో అప్పు తీసుకుని రానున్న రోజుల్లో ఉద్యోగస్తులకు ఇబ్బందులు లేకుండా జీతాలు ఇవ్వాలని చెప్పి ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్. మొత్తంగా మనకి ఈ యొక్క ఆర్బీఐ ద్వారా రావాల్సిన డబ్బు కూడా మనకి ముఖ్యంగా ఈ యొక్క రుణాలకు సంబంధించి కూడా ఈ నెల రాలేదు. సో దీంతో జీతాలకు సంబంధించి మనకి ఇబ్బందులు పడినట్లుగా ప్రభుత్వం అయితే చూడొచ్చు. జీతాలు పెన్షన్లు ఇవ్వలేకపోయినట్లు ఆర్థిక శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయి జీతాల చెల్లింపులు 4-5 తారీఖులు తర్వాతే ఉంటాయని చెప్పి కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. అందుకే జీతాలు అందుబాటులో ఉన్న నిధులు బట్టి వాయిదాల విధానం ఇవ్వాలని చెప్పి ఆర్థిక శాఖ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. కానీ రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యోగస్తుల జీతాలకు సంబంధించి మనకి ఎక్కువ మొత్తంలో ఈ యొక్క అప్పు తీసుకుని కేంద్రం వద్ద సో జీతాలు ఇవ్వాలని చెప్పి రావద్దు బుగ్గన మనకి ఢిల్లీకి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. సో మొత్తంగా కొత్త రుణాలకు సంబంధించి మనకి ప్రభుత్వం అయితే అనుమతుల కోసం కేంద్రం వద్దకు మరోసారి వెళ్ళిందని చెప్పి స్పష్టంగా చూడొచ్చు. సో చూడాలి మరి రానున్న రోజుల్లో జీతాలు సక్రమంగా వస్తాయని చెప్పి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హావ్ ఎ నైస్ డే టు ఆల్.